దిగరా దిగో నా కాలేజ్ ఏది అని వెతుకుతున్నావా రేపటి నుండి నీ కాలేజ్ మొత్తం నీ కోసం వెతుకుతది समझ गाले कदा छोटे ओका मनिशी की धमकी ची दम चेयाली अंटे इंको ओका मनिशी रानी एकदम सॉलिड स्पॉट यही चेरे येम्रा आ टीवी पोरी कोसम मा पोरगालनी कोड़तावा जुबेर जेन जुबेर होल सिटी का टाइगर बोलते मेरे को आज तेरी आखिरी रात है रे अरे लाइट्स बंद चेसी बिड़ की चीकट लो भयानी परचम चेंडरा अरे मरी अंत गट्टिगा कोट्टे सच्चिपोतारा हल्लु मारो मेल्लगा लाइट्स ऑन कर रे बस कर नेन चीकट्लो भयपड़नो नेन बतकेदे चीकट्लो ना पेर सूर्य नेन सूर्यनी चूडलेनु हाथ देते रे साले सारी जुबेर गाड़ी मीठा पान तीन की वस्ते काली रोटी पोया वैसी पाया बना देता हूँ अम्मा तोड़ू नरकेस्ता बड़े भाई पर्सनल गा तीस को अंता मर्ची पोई मन जुबेर पान पैलेस की आजा भाई एकदम फर्स्ट क्लास स्पेशल मीठा पान खिलाता हूँ वो भी फ्री में वो चौटो एक केम कॉलेज दिन पे बड़े भाई अदी आटो बोट कादू बोट अंटे अदी वो जारी देखो उसको बोट बोलते अंटे इदी आइलैंडा అయితే వెనక్కి పిలు అలా కొడితే ఎవరు వస్తారు నయ్యాతే ఏ క్యా పరిశానీ హో గయి రే భాయ్ సాలే చోడ్ కే చలే గయే మేరేకు ఒక నంబర్ చెప్తా కాల్ చేయి బ్యాటరీలో ఒకటే పుల్లా ఉంది ఐ యామ్ సారీ బడే భాయ్ ఇక్కడ మాత్రమే సిగ్నల్ ఉంది అది కూడా आरा जारा नंबर सरा जल्दी बोलो 9848 4 9 8 4 8 5 7 6 4 भगवान डैडिया फ्रेंड हेलो 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 हां एरसम गुरु नेनंडी सूर्या नी सूर्या सूर्या तुम्हारा क्लासमेट सूर्या सूर्या इवाल नु कॉलेज के ఎందుకు రాలేదు నాకు తెలుసు తెలుసా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు నేను మన అడ్డతలకాయ అరుణ్ సాయిగాడు మొత్తానికి ఈ సంవత్సరం పాస్ అయ్యి గటెక్కేశాం అయ్యో అది కాదు ఎరసం గారు నేను చెప్పేది సార్ మీరు వినండి నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు పార్టీయే కదూ अलागे रेप सायंत्रं बेंगलूर अय्यंगार बेकरी लो ఒక దిల్పసందు ఒక మాజా అది కూడా సరిపోదంటే ఒక క్రీమ్ బన్ కూడాను అరే బుడ్డే బైగన్ కా మెను పడనా బంద్ కర్ ముందు భయ్యా ఏం చెప్తున్నాడో విను ఆ ఎర్సం గారు నేను ఒక ప్రాబ్లం ఇరికిపోయానండి హలో అదే ఇప్పుడు రైట్ నేను ఐలాండ్ లో హలో అదే రైట్ నా ఏమైంది బ్యాటరీ అయిపోయింది
ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారే లేదా దారి గిరి కుచ్ బి నీ హై మచ్లీ ఫిష్ చేపలు పట్టుకునే వాళ్ళు పొద్దున్న వస్తే మనల్ని కూడా పట్టుకొని పోతారు ఇంకా వేరే దారి లేదా ఉంది ఈత వస్తే ఈదుకుంటూ పోవాలి కానీ మనం ఈదలేం నహీ తీర్ సక్తే బడే భాయ్ క్యూ బోలే తో హైలీ ఇంపాసిబుల్ హై నాకు తెలుసు నువ్వు వెనక్కి వస్తావని పొద్దునే చేపలు పట్టుకునే వాళ్ళు వస్తారన్నాం కదా ఆగలేవా అంత రిస్క్ ఎందుకు చేసావు భయ్యా వాళ్ళకన్నా ముందు సూర్యుడు వస్తాడు సూర్యుడు వస్తే నేను చేస్తాను చచ్చిపోతావు తీసుకో ఇలాంటి టైంలో మందు స్టఫ్ పడితే టెన్షన్ తగ్గిపోతుంది థ్యాంక్ యూ నో మెన్షన్ దేఖో నిన్ను ఫాలో చేసినప్పుడు తుమారా కాలేజ్ దేఖా అది కాలేజ్లా లేదు రైల్వే స్టేషన్లా ఉంది కాలేజా ఐసే భీ రతే ఇప్పుడు చెప్పు ఆ సూర్యుడిని చూస్తే చచ్చిపోవడం ఏమిటి స్టోరీ క్యా నానా నాగార్జున ఇది నైట్ కాలేజ్ ఇక్కడ అమ్మాయిలు తక్కువ నాలాంటి ఆంటీలు ఎక్కువ నువ్వు షర్ట్ తో వెళ్ళినా షర్ట్ తీసేసి వెళ్ళినా ఎవ్వరు చూడరు నీ డ్రెస్సింగ్ ఏమో క్లాస్ గా ఉంది నీ కాలేజ్ ఏమో మాస్ గా ఉంది అలాంటి కాలేజ్ లో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు అవసరమారా నీకు కాలేజ్ నువ్వెళ్ళమ్మా హే నీ కర్మ ఎవ్వరి రాతని ఎవరు మార్చలేరు టాటా హాయ్ ఓ మై గాడ్ ఈ అంకుల్ పేరు అరుణ సాయి ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను ఇప్పుడు నమ్మాను
నేనంటే నీకెందుకే అంత పిచ్చి? నువ్వు ఆటో చాలా స్టైల్గా నడుపుతావన్నా. ప్రేమ వరకు స్టైల్తో పాస్ అయిపోయాడు కానీ పెళ్ళవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలాడు. ఐ డోంట్ డ్రైవ్, ఆటో డ్రైవర్. సూర్య స్టూడెంట్. ఇది బిఎస్సి మ్యాథమెటిక్స్? అయ్యో ఇది బిఎస్సి గణిత శాస్త్రం అండి. ఓ తెలుగు మీడియమా? హలో, బెంచికి ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఈ తాత పేరు ఎర్రిసామి. వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్సామ్ అని మార్చేసుకున్నాడు. 9 7 63 9 8 79 9 9 72 9 10 9 72 పిచ్చి మోహం. నువ్వు డిగ్రీ కూడా పాస్ కాలే, నాకెందుకు చెప్తున్నావు? అనుభవం కన్నా చదువుకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకొని ఇక్కడ దిగాడు. గెట్ అప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, సిట్ డౌన్. వెల్కమ్ టు ద నైట్ కాలేజ్. అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారు. ఇక టైం వేస్ట్ చేయడం మానేసి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం. కమాన్ క్విక్. నరేష్ బాలనగర్లో నాది నెట్ సెంటర్. బాబు సినిమాల్లో ట్రై చేస్తాం. దండు సుబ్బరాజు పోల్వరం ఎమ్మెల్యే 125,000 మెజార్టీ. మారూఫ్ గన్ సప్లయర్ సినిమాల్లో. నామ్ భజన్ లాల్, ఓల్డ్ సిటీలో గోల్డ్ షాప్ సార్. సత్య హౌస్ వైఫ్. భాష బిల్డింగ్ షాప్ సార్. చీకటి అంటే చిరాకు పడిన వాడే ఆ బల్బును కనిపెట్టాడేమో. ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్. ఎప్పుడు ఫస్ట్ రింకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు. అంతే, నా లైఫ్లోకి ఇద్దరు వింత ఫ్రెండ్స్ వచ్చారు. అంకుల్. ఎవడ్రా అంకుల్? సారీ అన్నా. చెప్పన్నా. మాదాపూర్ వరకు రాగలుగుతావా? మరీ సూర్య, నేను మియాపూర్ ఎడుతున్నా. మాదాపూర్ ఎంత? మై ఫుట్ అనగా నా యొక్క అడుగు. థ్యాంక్ యూ. అన్నప్రాసన్ నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు. నా ఇంజిన్ మొత్తం ఇటుకేసింది. ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడ అవుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇదే రమేష్ అన్న. ఆటో నువ్వు? మూడు కుల్ఫీలు. కుల్ఫీయా? నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు. బటర్ స్కాచ్ కుల్ఫీలునా? మనకు కావాల్సిన ముందు కదా. అంటే ఈ రోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా. ఓహో, అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు టెలి సీరియల్ లాగా రోజు వస్తావు అన్నమాట. అంతేగా? ఆయన మూడు బీర్లు ఎందుకు? ఈ ముసలోడు బీర్ తాగుడు అవసరమా? ముసలోడు ఏంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే. ఎందుకు భయ్యా ఆయన ఏజ్ లో ఏలు పెడతావు? ఆ కుర్ఫీలు వేయిస్తే మా ఇంజిన్ చల్లర్చుకుంటాం. ఆడి ఇంజన్ ఆల్రెడీ ఇందా. మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు. మరి కుక్కలేదుగా. అది నువ్వే. మందు ముందుంటే మజా చేయాల్సిందే. ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే. ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే. అప్పటి నుంచి ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళతో అని ఫిక్స్ అయిపోయా. దిమ్మాకు మొత్తం హిట్ అయిందిరా,
చాలా లేట్ అయిందిరా ప్రపంచమంతా వద్దన్నా పోలీసులు వచ్చి పొమ్మన్నా చెప్పుకుంటూ చేసు ఎత్తుకో బాటల్స్ దించకుండా ఏదా ఫుల్ డోసు ఫుల్ టు మస్తిరే మనసంతా అదో మాదిరి మనముంటే పట్ట పగలుగా నవ్వింది అర్ధరాత్రి చూస్తూ చూస్తూ ఎప్పుడెలా బిగిసింది స్నేహం ఫెవికాల్లా ఏజెంటి ఏజెంటి సైజ్ ఏంటి రేంజ్ ఏంటి ఫ్రెండ్స్ అంటే ఎవరైనా మనలాగే ఉండాలి ఫుల్ టు మస్తిరే ఒక తాత అంకుల్ ఓరిచ్చుకురాడు. ఏం బాగుంది? కాళ్ళతో ఆడాల్సింది, చేతులతో ఆడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నేను ఆడను. హెల్మెట్ జాకెట్ కంపల్సరీ. తీరిందా? Guys, welcome to my entertainment zone. Na terrace. Hey, hey, hey. Ah. Oh. Super. Devaya, lesi chanu. టొమాటో టాంగో స్పానిష్ అయితే రంగుల వేట రమ్మంది రెండో ఆట జుమ్మంది దిలిపి గలాట పక్క అష్కర్లే బేట చుర్రంటూ సూర్యుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేదాకా మందే ఈ కింగ్డమ్ అంటూ వేసేద్దాం చట్టా పట్ట జాన్మీన సాక్ష్యంగా ప్రాణంలో ప్రాణంగా మన దోస్తి నిలవాలి కాలాల చివరంట ఇలా సున్నాలు తెచ్చుకుంటే గోడలకి సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు. అసలే సార్, నాకు ఆటో ఉంది. ఇక్కడ ఎవరికి ఏది ఉందో నాకు అనవసరం. మళ్ళీ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు. గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్. రేయ్ మాట్లాడా, ఆగు. అరే నిన్నగుంటే వాణి పట్టుకుంటే ఏంటి? నీ వయసు ఏమిటి? నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలు ఏమిటి? నువ్వు పెద్ద పికాసో అనుకుంటున్నావా? ఇదిగో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను. యూస్లెస్ ఫెలో. ప్రిన్సిపాల్ కాదు, అసలు ఈడు బొమ్మయ్యాలి. ఇది బెడ్రూమా స్టోర్ రూమా? సుభా సుభా, క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నా? ఏం చేయమంటారు? మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు కొడుతున్నాడు. స్పందించి వచ్చాను. నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా? అందించు. ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు? వయసులో తాగితే పర్వాలేదమ్మా, వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చెరగ్గా ఉంటుంది. పైగా ఆ ముసలో స్పెషల్ చికెన్ 65 కావాలంట, ఆటో వాడికి రైలు కూర కావాలంట. వాడి ఫ్రెండ్స్ ఏది అడిగితే అది పంపించు. ఏంటి సూర్య, ఇవాళ తక్కువ దాకా ఎక్కువ ఆలోచిస్తున్నావు? స్లిప్ టెస్ట్ ఉందని భయపడుతున్నావా ఏంటి? అన్నీ మర్చిపోయి ఏసేయి.
నా గురించి తాగినా మర్చిపోలేని నిజం మీకు చెప్పాలి. నాకు ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉంది. ఆ కండిషన్ రిలేటెడ్ టు పార్ఫిరియాటాడా. ఏంటది? సింపుల్గా చెప్పాలంటే నేను ఆ సూర్యుడిని చూస్తే ఆయన కొడుకు యమున అంత చూస్తాడు. March 3, 1992 నేను కడుపులో ఉండగానే మా నాన్న యాక్సిడెంట్లో పోయి ఇంటిని చీకట్ చేశాడు. ఆ తర్వాత పగలు చూడలేనని చెప్పి డాక్టర్ నా జీవితాన్ని చీకట్ చేశాడు. మా వారికి లేదు, నాకు లేదు, మరి మా వారికి ఎలా వస్తుంది? మీ వారికి లేదని మీరు అనుకుంటున్నారు. పార్ఫిరియా క్యుటేనియా టార్డా, అ డిసీజ్ విచ్ రిజల్ట్స్ ఇన్ అ డిక్రీస్ ఆఫ్ హెమోగ్లోబిన్. ఓకే, సింప్లిఫై చేసి చెప్పాలంటే ప్రతి మనిషి బ్లడ్లో హెమోగ్లోబిన్ అనేది చాలా అవసరం. కానీ ఈ హెమోగ్లోబిన్ని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఈ డిసీజ్ ఉన్న వ్యక్తిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఓ అంతుపట్టని విషయం ఏంటంటే ఈ పార్ఫిరియా ఉన్న 1000లో ఒకటికి సింప్టమ్స్ కనబడవు, కానీ 1000లో ఒకటికి మాత్రం కనబడతాయి. అదృష్టం కొద్దీ మీ ఆయన ఆ 1000లో ఒకడయ్యాడు, దురదృష్టం కొద్దీ మీ వాడు 1000లో ఒకడయ్యాడు. అంటే ఎండలోకి తీసుకెళ్తే ట్యాన్ అయిపోతాడా? యూజువల్గా పిల్లవాడు ట్యాన్ అవ్వాలంటే 4-5 గంటలు ఎండలో ఆడితే కానీ అవడు. అదే మీ వాడైతే 5 నిమిషాలకే ట్యాన్ అయిపోతాడు, ఇంకో 10 నిమిషాలకే చూపు పోతుంది, ఆ తర్వాత 15 నిమిషాలకి చర్మం మొత్తం కాలిపోతుంది. అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా? లైఫ్ మొత్తం అవసరం లేదు, రోజు సాయంత్రం 6:30 వరకు ఉంచితే చాలు. వెరీ క్యాజువల్గా చెప్పాలంటే మీ సూర్య ఒక బ్లడ్ తాగిన వ్యాంపైర్. కంగారు పడకండి, మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ? ఇదిగో నాన్న సూర్యుడు. సూర్యుడు సూర్యుడిని చూసుకోలేడని మా అమ్మ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి నాకు ఆ పేరు పెట్టింది. వీడి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకు. తంబి, జోలో సన్ఫ్లవర్ కనిపెడుతున్నావా? నువ్వు ఇంతవరకు సూర్యుడిని చూడలేదా? విటమిన్ డి లేకపోతే బోన్స్ ఫామ్ కావు, సన్లైట్ తగలకపోతే ఆ విటమిన్ డి రాదు. అందుకే నెలకొకసారి సూర్యుడు బొమ్మ చూపిస్తూ విటమిన్ డి ఇంజెక్షన్ చేసేవారు. ఆ 5 నిమిషాలే నా జీవితంలో నేను సూర్యుడిని చూసింది, అంతే. ఒక్కసారి నా బోన్స్ బలపడిన తర్వాత నేను సూర్యుడు బొమ్మ జోలికి కూడా వెళ్ళలేదు. అయితే నువ్వు పగలు బయటకు వచ్చే అవకాశమే లేదా సూర్య? ఎందుకు లేదు? ఆగిపోతుంది, మబ్బులు వెళ్ళిపోతాయి, తర్వాత సూర్యుడు వస్తాడు, నీ తాట తీస్తాడు. ఇంకోసారి 6:30కి ముందు కానీ బయటికి కదలమంటే నీ కాళ్ళు విరగొడతాను. ఇప్పుడు వెళ్ళి తడవరా. అయితే నీకు స్కూలు? స్కూల్కి వెళ్ళాల్సిన కర్మ నీకేంట్రా? నువ్వు చక్కగా టీవీ చూసుకో, వీడియో గేమ్స్ ఆడుకో, సినిమాలు చూసుకో,
అవసరమైతే సెకండ్ షోకి వెళ్దాం. అయినా ఎవరు ఎంత కష్టపడ్డా సంపాదన కోసమే. అది నీ దగ్గర సరిపోయేంత ఉంది. కానీ అందరు స్కూల్కి వెళ్తున్నారు కదా. వాళ్ళందరూ ఎండలో నీడని వెతుక్కుంటున్నారా? నీకు అవసరమే లేదు. అందులో ఉన్న బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎప్పుడు స్కూల్కే వెళ్ళలేదు. ఒక ఎడిసనే కాదు, న్యూటన్, రామానుజన్కి కూడా స్కూల్ అంటే చిరాకు. స్కూల్ ఇస్ బోరింగ్ రా, హ్యాపీగా తిని పడుకో. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా, ఇదేనా సూర్య జీవితం? మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? నన్నే చూడు, దూరదర్శన్ లో పాటలు పాడాను. మన అరుణాగాడు స్టైల్ గా ఆటో నడుపుతూ అమ్మాయిలు పడేస్తాడు. మరి నీ సంగతి ఏమిటి? అసలు నీకేమొచ్చు? బొమ్మ కార్లను గెలకడం నా హాబీ. అది కాస్త పిచ్చిగా మారి పెద్ద కారణానికి వెళ్ళేదాకా వెళ్ళింది. డ్రైవర్ బండి తీ, బజార్కి వెళ్ళాలి. ఆ తర్వాత లైసెన్స్ వచ్చింది, ఉన్న కార్లని తొక్కి పడేశా. నాకంటే బాగా తిప్తావా? ఎవరైనా కాపాడండి బాబోయ్, కారు కన్నా ముందు ప్రాణం పోయేలా ఉంది. లైసెన్స్ ఉన్నా తాగి నడపడం ప్రాణాలకు ప్రమాదం సూర్య. పోలీసు వాళ్ళు నోట్లో కోసం పెడతారు. నాకు ప్రథమే సూర్య, ఆంటీ నీకు కారు ఎందుకు వద్దు, నువ్వు నా ఆటోలో ఎందుకు వస్తున్నావు? ఆపు సూర్య, నన్ను నమ్ముకున్న లవర్ ఉంది. ఇలా కార్ని ఫాస్ట్ గా నడపడం, ఇంతకన్నా ఫాస్ట్ గా పార్ట్స్ గెలకడం ఇదే సామ్ గారు, నాకు తెలిసింది కదా. చెప్తే సరిపోతుంది కదా, చూపించాలా అన్నట్టు నాకు బాక్సింగ్ కూడా వచ్చు. మాకు డెమ్మలొద్దు, తాగింది మొత్తం దిగిపోయింది, కడుపులో అర్జెంట్గా ఏమైనా పడాలి. అసలే వీకెండ్ వీకెండ్స్ నాకు ఆకలేస్తే నా హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ రెండు. ఒకటి రాత్రి రెండైనా కూర్చొని బిర్యానీ తినడానికి ప్లేస్ దొరకని అలం దులేలా. క్లచ్ తగ్గిపోద్ది, ముందు రెండు ఆ బిర్యానీ వేడిని చల్లార్చే చల్లటి ఐస్ కోలా. సార్ అసలు ఆడ మానేశారు మీరు బొత్తిగా, మన ఐస్ గోలాని మర్చిపోయారేంటి? మీకోసం కస్టమర్ ఆఫ్ ది ఇయర్ బోర్డు కూడా పెట్టింది చూడండి. అవునా? బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉంది, అందుకే ఇప్పటి నుంచి ముగ్గురికి మూడు గోళాలు తీసుకోండి, డబ్బులు తీసుకో. చాలా థ్యాంక్స్ అండి, మీ ఇదే వల్ల బండి నుంచి వ్యాన్కి మారాను, మహానుభావులు. అబ్బా భలే ఉంది సూర్య, ఎంజాయ్ చేయండి. పోతపానేమండి సార్, తాగుబోతులు ఎక్కువైపోయారు ఈ సిటీలో, మీరు ఇంకోటి తీసుకోండి. సేమ్ ఫ్లేవర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ, బాగుంది, సూపర్. ఎక్స్క్యూజ్ మీ, దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏం తగలేదు, థ్యాంక్ యూ. సూపర్ సూర్య, పదవే ఇవాళ గోలా ట్రై చేద్దాం. ఫైనలీ స్టోరీలో హీరోయిన్ వచ్చింది. ఏహే అది హీరోయిన్ కాదు, వెనకాల ఓవర్లాప్ లో ఉంది. గోలా తినడానికి వచ్చిందా? శివాల్ని పడుకోబెట్టి ఐస్ తో తయారు చేస్తారు ఈ గోలా. సార్ మీరేం భయపడకండి, మన మినరల్ వాటర్ వేసే. ఇదిగోండి మేడం, మీరు తింటే తినండి లేకపోతే మానండి, అంతేగాని మా ఎవర్ గ్రీన్ కస్టమర్స్ ముందు సేవలో గివాలని మాట్లాడి నా బిజినెస్ దెబ్బతీయకండి. కవిత్వం పెచ్చ అదొక ఫ్రూట్, సినిమా పెచ్చ అది ఇంకో ఫ్రూట్, ప్రేమ పెచ్చ ఇది పెద్ద ఫ్రూట్. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ కావాలంటే మీరు మా పెచ్చ ఫ్రూట్ ట్రై చేయాల్సిందే.
ట్రస్ట్ మీ ఏంటి ఇంకా నమ్మకం కలగట్లేదా ఆ ముగ్గుల్లో నాలగ సనగ తలగ ఉన్నాడు చూడండి ఆయన మా కస్టమర్ ఆఫ్ ది ఇయర్ కావాలంటే మీరు ఆయన అడగచ్చు బాగుంటుంది బాగుంటుంది వెరీ నైస్ ఈట్స్ డైలీ పిచ్చ ఫ్రూట్ తన పేరే సంజన లేట్ నైట్ ఎవరు చూడండి టీవీ షోకి యాంకర్ రెండేళ్లుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి కానీ ఆ విషయం ఆ అమ్మాయి కూడా తెలీదు అలా ఎలా పాసిబుల్ సింపుల్ టీవీలో చూసి ప్రేమించేశా ఆ రోజు వరకు లైఫ్ షోలో కనిపించిన లవ్ రియల్ లైఫ్లో నా ముందుకు వచ్చేసింది ఫస్ట్ టైం నాకు బాగా ఇష్టమైన గోల నా చేతిలో ఉన్నా కానీ నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాను ఆ నెక్స్ట్ డే తను పాపకరవైన కనులెందుకో పిచ్చిగా నచ్చేసిందంటే గుడ్డిగా ప్రేమించాల్సిందే కానీ నాకు ఒక ముష్టి ప్రాబ్లం ఏడిసిందిగా గజనీకే ఇద్దరు అమ్మాయిలు నయనతార ఆసీను సినిమా పోనీ అది హీరో సూర్య అనుకుంటే మన అడ్డతల అరుణాగాడే ఓ పిల్లని పడేసి కాలేజీ ఎగ్గొట్టి చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నాడు కదా అయినా ఈ రోగాలు పరిస్థితులు ప్రేమకి ఎప్పుడూ అడ్డుగావు సూర్య అంటే నేను కూడా అమ్మాయిని పడేయగలుగుతాను రసమ్మ గారు నీ ప్రేమలో నిజం ఉండాలి కానీ అమ్మాయి కర్మ దాని అమ్మమ్మైన పడాల్సిందే తల్లిదండ్రులకు పద్ధతి ఉంది ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చేస్తుంది సురక్ష్ టీవీ చెప్పుకోండి చూద్దాం తనే ఈ రోజు మీరు గుర్తుపెట్టాల్సిన సెలబ్రిటీ టుడా ఇక టైం వేస్ట్ చేయకుండా మన ఫస్ట్ లక్కీ కాల్ రివర్ చూద్దాం నంబర్ 0403459 ఇంకా లేట్ ఎందుకు ఈ టేస్ట్ మరి ఇంత వైల్డ్ అనుకోలే సూర్య మన ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు బుజ్జి చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడే మన ప్రగతి నగర్ ఓ బ్యూటిఫుల్ ప్లేస్ బుజ్జి నీకు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న సెలబ్రిటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం అండ్ యు హావ్ 4 ఆప్షన్స్ 1 విజయకాంత్ 2 నారాయణ్ మూర్తి 3 మహేష్ బాబు అండ్ 4th రాజశేఖర్ కమ్ ఆన్ త్వరగా చెప్పాలి కరెక్ట్ గా గెస్ చేసి చెప్తే మీరు గెలుచుకోవచ్చు 25000 రూపాయస్ అంటే అక్షరాల 25000 రూపాయలు కమ్ ఆన్ త్వరగా చెప్పాలి నీ టైం అయిపోతుంది ప్రగతి నగర్ బుజ్జి కమ్ ఆన్ త్వరగా మహేష్ నారాయణ్ మూర్తి నారాయణ్ మూర్తి అయ్యో రాంగ్ ఆన్సర్ బుజ్జి జస్ట్ లో మిస్ అయిపోయా చీ 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 అసలు ఈ షో ఏమిటి ఆ షోలో అమ్మాయి ఏమిటి అమ్మాయి నువ్వేమిటి అయినా అసలు అంత మాట్లాడే అమ్మాయి నిన్ను మాట్లాడిస్తుందా సూర్య స్టిల్ పాజిటివ్ గా ఉండండి మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ కాల్ చేస్తూనే ఉండండి ఓ కేసు కాల్ చేస్తూనే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం హలో హలో హూస్ దిస్ చెప్పుకోండి చూద్దాం ఇంకెవరు రెండేళ్లుగా అలుపెరుగుని విక్రమార్కుడులా నిద్రపోని దెయ్యంలా మా షోకి కాల్ చేస్తున్న ఏకైక కాలర్ సూర్య ది సన్ రెండేళ్ళ 2 ఇయర్స్ ఇకేరా పిచ్చా వీర్రే ఒకసారి మీ దర్శన భాగ్యం కల్పిస్తే ఒక ఫోటో తీసుకుని మా స్టూడియోలో పెట్టుకుంటాం మరి మన కనబడితే ఫోటో తీసుకోలేదు నేనండి ఐస్ కోలా పిచ్చి ఫ్రూట్ కస్టమర్ ఆఫ్ ది ఇయర్ నే అమ్మ గుర్తుపట్టలేదా పిచ్చగోలా పిచ్చగోలా సూర్య గారు మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ సెలబ్రిటీ ఎవరో చెప్పండి 25000 మీ కోసం వెయిట్ మాకు ఇష్టగారు అబ్బాయి మహేష్ బాబు మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారండి నేను చాలా బాగుంటానని నాకు తెలుసు సూర్య కానీ ఇప్పుడు విషయం అది కాదు రెండేళ్లుగా గెలుచుకోలేని 25000 ఈ రోజైనా గెలుచుకోవడానికి ట్రై చేయి సూర్య కమ్ ఆన్ సూర్య 25000 మహేష్ బాబు చెప్పి కమ్ ఆన్ కమ్ ఆన్ మళ్ళీ మీరు గోళ తిన్నానికి ఎప్పుడు వస్తారండి ఏంటి గోళ తిన్నానికి వచ్చేది టైం ఇస్ అవుట్ మహేష్ బాబు బ్యాడ్ లక్ సూర్య సర్వనాశనం అయింది But thank you so much for your darshan. Definitely ga edok roju gola try cheyadaniki malli vastha. Yay! Better luck next time. Kavalo inka premey modalavaledu. Appude 25000 bokka. Mana gola vandarku vastan darsam garu. Nan gurtupattesindi. Yay! Maya rogam mani malavaralu ditta night college lo cherinanu. College eggotti pizza fruit nu betti ఫ్యూచర్ ను బ్రష్ టు పట్టించినాను చార్లీ చాప్లిన నిజముగా నువ్వే విప్పు నాది కామెడీయా ట్రాజెడీయా నువ్వే చెప్పు అర్థమైంది ఆయన మనోడు ప్రేమ కంటే మనకి ఈ చదువులు ముఖ్యమా భయా ఇంకో పిచ్చ ఫ్రూట్ ఇలా పిచ్చ ఫ్రూట్ లేదు ఇంటూ కూర్చుంటే అమ్మాయి రాదు సూర్య అయితే ఐడియా అమ్మాయి మన దగ్గర రాకపోతే మనమే అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఎలా పడితే అలా ఊపుకుంటూ వెళ్ళిపోవటం కాదు వెళ్ళేమంటే ఒక ఆడవడ ఉండాలి ఒక సెటప్ ఉండాలి కార్తి మరి నువ్వు బండి తీరా
చేసుకోవడానికి 10,000 అవుతే ప్రేమించడానికి ఎంత అవుద్ది, పెళ్లి చేసుకోవడానికి ఎంత అవుద్ది? అసలు ఆ అమ్మాయి వాళ్ళ షోకి వచ్చి ఉంటదా? ఎందుకు రాదు, వచ్చే ఉంటది. అసలు అమ్మాయి చేసేది డైలీ ప్రోగ్రామ్. ఓ ఎందుకైనా మంచిది, ఒకసారి లైవ్ కాల్ చేసి సూర్య. ఇస్ రైట్. మన నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం. హలో, నేను సూర్యని మాట్లాడుతాను. హాయ్ సూర్య, హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఇంకెక్కడి నుంచి అండి, మీ ఆఫీస్ కింద నుంచి. ఓకే సూర్య, లెట్స్ గెట్ బ్యాక్ టు షో. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీ ఎవరో మీరు చెప్తే గెలుచుకోవచ్చు. యాజ్ యూజువల్ గా 25,000. 25,000 అంటే ఇక్కడ నా దగ్గర టీవీ లేదండి. టీవీ లేదా? టైం అయిపోతుంది సూర్య. ఓకే, ఐల్ గివ్ యు క్లూ. అతను 6 అడుగుల బుల్లెట్. ఈ మధ్య అత్త సెంటిమెంట్ మీద సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మా యూత్ మొత్తానికి తెలుసు, అత్తకి మొగుడు, అమ్మాయికి యముడు, మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హలో మాస్టర్, దీన్ని జనరేషన్ గ్యాప్ అంటారు. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూడకుండా మాట్లాడతానండి. టైం అయిపోతుంది సూర్య. స్కూల్ టైం అయిపోయింది, ఇంకను మారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్. విల్ బి రైట్ బ్యాక్, స్టే ట్యూన్ విత్ us. ఇంకొకసారి నంబర్ నుంచి కాల్ వస్తే బ్లాక్ చేయండి. మనకున్నదే ఇద్దరు రెగ్యులర్ కాలర్స్, ఒకటి ఈడు, రెండు మీ ఆవిడ. ఏళ్ళనే బ్లాక్ చేసుకుంటూ పోతే నైట్ టెంప్ కన్నా వేసుకుని బతకాల్సి వస్తుంది. కాఫీలు చెప్పండి, నిద్ర వచ్చేస్తుంది. ఏంటి మేడం, షో అలా మధ్యలో వదిలేసి ఎక్కడికి వచ్చేసారు? గోలా తింటారా ఏంటి? మీడియా ముందు వేషాలా ఏంటి? గోలా సెట్ పికెట్ మార్చు. ఏ బాబాయ్, నాకేం తెలియదండి, ఆ సారే డబ్బులు ఇచ్చారు, ఆయన బండ్లో పడేసి ఇక్కడ తీసుకొచ్చారు. నాకేం తెలియదు, కావాలంటే తీసుకోండి. మీడియా అమ్మాయితో మనకు అవసరమా సూర్య? ఇన్ని తెలియతేటలోనే నీకు పవర్ స్టార్ తెలీదా? అంటే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అండి, కానీ ఆయన గుర్తుపడితే మళ్ళీ మీరు నాతో మాట్లాడారు కదా. బిస్కెట్ ఏంటి, లైన్ వేస్తున్నావా? ఫోన్ ఇటు. రోజు లైవ్ కాల్ చేసాము, నిన్ను ఆల్రెడీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అంతే కదా, ఇది నా నంబర్, ఇంకా డైరెక్ట్గా నాకే కాల్ చేయి. నేను అంత ఈజీగా పడను, ట్రై చేస్తే మాత్రం సిన్సియర్గా ట్రై చేయి. చిగురాకై తేలుతున్నా నీ జతలోన నేనున్నా. సంజనా సంజనా, ప్రేమే సంతోషం, ప్రేమే ఉల్లాసం, నిండుగా ఈ నిమిషం పరవశమే. అందని ఆకాశం, ఆమని ఉమాసం, అందే మనిషి అనేవాడు పొద్దునే లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, తిని ఆఫీస్ వెళ్ళాలి, సాయంత్రం అవగానే హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ఐ హేట్ దిస్ నైట్ లైఫ్. Yes, I agree. My friends, night college. Hello, this is Arsam. Namaste. Hi, Arun sir. Hi. This is my auto.
పర్లేదు ఆ ముసలి ఫ్రెండ్స్ లాగా ఏ ముసలిదాన్నో చూసుకుంటాడు అనుకున్నాను బతికించాడు రెండు కుల్ఫీ ఇవ్వను మన ప్రాణేనా ఒక నిమిషం అద్దా ఎవరికి ఏమియాలో నాకు తెలుసు తమ్ముడు ఫుముందెలా ఉంది పక్కన ఉంటే నువ్విలా దిల్లే టేక్ ఆఫ్ అయింది గాలో ఏరోప్లేన్లా ప్రతి స్ట్రీట్ లైట్ నవ్వుతుంది పువ్వులా నీలా పెదవుల పలుకుల్లోన రెడిసారే రెడియ మెరిసే గడియారంలా గిల గిల నగువుల మహిమల్లో మై మరిచానే చెలియా నా తొలి ఉదయం నీలా ఇందులో నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ నా మెమరీస్ అండ్ గోల్స్ అన్నీ ఉంటాయి సింపుల్గా సంచన గురించి తెలుసుకోవాలంటే ఈ బోర్డు చూస్తే చాలు అలాంటి ఈ గ్రేట్ బోర్డులోకి ఈరోజు నువ్వు ఎంటర్ అవుతున్నావు కంగ్రాచులేషన్స్ మిస్టర్ సూర్య అంటే సార్ ది నైట్ కాలేజ్ కదా సన్ గ్లాసెస్ ఎందుకు గ్లాసెస్ తో పెగ్గేసుకోవచ్చు కదా గ్లాసెస్ ఇచ్చింది అందుకు కాదు నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడుతున్నావు ఇవి పెట్టుకుంటే కొంచెం ధైర్యం వస్తుందని రేపు బయటికి వెళ్దావా సరే రేపు మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం ఓకే రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం వద్దు నాకు బిజినెస్ వర్క్ ఉంది అలాగే ఇరసం కూడా బర్త్డే డిన్నర్ ఓకే హలో బ్రదర్ ఇట్స్ మీ ఆ కళ్ళద్దాలు ఏంటి రేపు మీటింగ్ ఏంటి డేటింగ్ ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకని అర్థమవుతుందా అమ్మాయితో డిన్నర్కి వెళ్ళడం అంటే మింగడం కాదు టైం స్పెండ్ చేయడం అమ్మాయి అప్పడం లాంటిది ప్రేమలో ముంచితే తప్ప మెత్తపడదు మరి ముంచకపోతే ఏముంది ఇంకొకడు ముంచుది నేతడు అంత టెన్షన్ పడకు సూర్య ఆ అమ్మాయి నీకు పడాలంటే నువ్వు మూడు స్టేజ్లు దాటాలి స్టేజ్ వన్ నీట్గా తయారయ్యి చేతిలో పూలు ఫేస్లో స్మైల్ పెట్టుకుని కాన్ఫిడెంట్గా నుంచోవాలి సూర్య మంచి జరగాలంటే కుడికాలు ముందు పెట్టి కారెక్కు
రోజెస్ ఎలా ఉన్నాయి? నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఒక రోజు చాలు. ఫస్ట్ టైం ఆ అమ్మాయి కార్యక్రమప్పుడు మినిమం గంట వరకు దింపకూడదు. మనం వెళ్ళాల్సిన ప్లేస్ పక్కన ఎక్కడ ఉంటుంది, కానీ మనం మాత్రం ఆ ప్లేస్ చుట్టూరు గిరగిరా 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 తిప్పుతూనే ఉండాలి. అసలు ఎట్టెళ్తున్నాం సూర్య, గంట నుంచి గిరుమని తిప్పుతున్నాం. ఆ మాట అమ్మాయి నోట్లో నుంచి వచ్చిన మరుక్షణమే మనం ఆ ప్లేస్ ముందుండాలి. ఇంత తిప్పి నువ్వు తీసుకొచ్చింది లుంబినీ పార్క్? లుంబినీ పార్కా అని తేలిగ్గా తీసి పడేకు. పాత ఆటోకి పికప్ ఎక్కువ ఉంటుంది, పార్క్ లోకి వెళ్తే కిక్కుంటుంది. పార్క్ లో ఏముంది? బోట్ పోతే ఎక్స్క్లూసివ్ గా రిజర్వ్ చేసావా? తిన్నా ఆపి ఏదో చెప్పరా అయ్యా. మన దగ్గర అంత బడ్జెట్ ఉన్నా బోట్ లో ప్రైస్ ఖాళీ లేదు, అందుకే ఒక టేబుల్ బుక్ చేశా. అరుణా మేమే. రండి సార్, రండి మేడం, ప్లీజ్ వెల్కమ్. హౌ ఇస్ ఇట్ సార్? నైస్. అరుణ అంతా చెప్పాడు సార్, థ్యాంక్ యూ. స్టేజ్ టూ. ఈ స్టేజ్ లో బోటు, ఆ బోట్ లో ఉండే రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ లో ఉండే మనుషులు, వాళ్ళు వినే పాటలు, దూరంగా బ్రైట్ గా వెలుగుతున్న లైట్స్, ఇవన్నీ అమ్మాయి మూడ్ ని డిసైడ్ చేస్తాయి. నువ్వు చేయాల్సిందల్లా నీ మాటలతో అమ్మాయిని అట్రాక్ట్ చేయటమే. అంతే. అర్థమైంది. ట్యాంక్ బండ్ కదా, కొంచెం కొంపు కొడుతూ ఉంటది, దానికి ఒక అరేంజ్మెంట్ చేశా. కదా, ఇట్స్ రొమాంటిక్, కామ్ అండ్ పీస్ఫుల్. చికెన్ ఒరే అరుణా, నీ పేరేమో సూర్య, పగలు బిజీ, నాకేమో ఈ నైట్ లైఫ్ నచ్చదు, కానీ నువ్వు పరిచయం అయ్యాక నైట్ లైఫ్ కూడా బాగానే అనిపిస్తుంది. ఐ'మ్ ఇంప్రెస్డ్. అది లెక్క. ఇప్పుడే నువ్వు ఆ అమ్మాయిని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయాలి. అది అలాగో నీ వల్ల కాదు, అందుకే నాకు మిస్టికల్ కొట్టు. పిచ్చెక్కుపోయే సర్ప్రైజ్ నీ ముందుంటది. గుడ్ ఈవినింగ్ మేడం. భలే తిప్పుతున్నాడు కదా. అందరూ మనల్ని చూస్తున్నారు. ఆలస్యంగా ఉంది సూర్య, ముందు వాడిని పంపించి. ఓకే ఓకే చాలు. సార్ పైసల్ అరుణ గడ ఇవ్వలేదా? ఇయలే. నువ్వు పక్కక్రా ముందు. ఈ అరుణగాడు ఇంత రాడ్ పెడతాడు అనుకోలేదు. అన్నా నా దగ్గర డబ్బులు తక్కువ, కార్డులు ఎక్కువ ఉన్నాయి, రేపు వచ్చి తీసుకో అన్నా. సినిమాలు చూడడం లేదు, డబ్బులు లేకపోతే వాచి తీ. హలో, నాకు నీకు పెద్ద తేడా ఏమి లేదు, నేను సర్కస్లో జోకర్ని నువ్వు బయట. ఏదో ఆర్టిస్ట్ కదా అని ఎంకరేజ్ చేస్తే డిసప్పాయింట్ చేశాడు. వర్స్ట్ ఫెలో. సెకండ్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ కి బోటు మొత్తం రగిలిపోద్ది. ఓహో,
హరుమాని. లేజర్ ఏది? సర్కస్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళేవాళ్ళంగా. ఆ అరేంజ్మెంట్స్ అన్ని నాకు కావచ్చు అంజన. నాకు తెలుసు, ఇవన్నీ ఆటోగడ ఐడియాలు. ఇవన్నీ చేయమని నిన్నెవరు అడిగారు? నీకు నువ్వులా ఉండు. ఇంక ఈ స్టేజ్ లో నువ్వు చీకట్లో సూర్యుడు అని నిజం చెప్పి నువ్వే నా జీవితంలో వెలుగని చెప్పేసి. సంజన నీకు నిజం చెప్పాలి. లైసెన్స్ ఉందా? లేదు సార్. లైసెన్స్ లేనందుకు 1000, ఈ టైంలో అమ్మాయితో తిరుగుతున్నందుకు ఇంకో 1000, కలిపితే ఎంత అయింది? 2000 ఇచ్చే. వన్ మినిట్. ఈ క్రెడిట్ కార్డ్ తప్ప నా దగ్గర ఇంకేం లేవు సార్. ఓ స్టేషన్కి వెళ్ళి తీసుకుందాం పద. సంజన నువ్వు పాప. ప్లీజ్ సార్, మేము స్టూడెంట్స్ సార్, కొంచెం ఆలోచించండి. పెట్రోల్ ఫుల్గా ఉంది, నేనేమో ఇంటికి వెళ్ళాలి, మరేం చేద్దాం? మీ ఇల్లు ఎక్కడ సార్? కోంపల్లె. కోంపల్ల? అది చాలా దూరం సార్. పోలీస్ స్టేషన్ పక్కనే, పెట్రోల్ కూడా కలిసి వస్తుంది, మరేం చేద్దాం? ఓ సెంటు, నలిగిన పూలు, సెటప్ బాగుందిరా, ఇద్దరు ఏం చేసేస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెసా? వాట్? హలో కొండలరా, ఎక్కడున్నానా? ఓ లైసెన్స్ లేని అబ్బాయి, ఓ బిజినెస్ చేసే అమ్మాయి, మధ్యలో పోలీసు, ఏం చేస్తావురా? ఓ హీరోకి హీరోయిన్కి మధ్యలో విలన్ ఏం చేస్తాడో మానవో అదే చేస్తున్నాం. దిగో బయటికి దిగో. స్టేషన్కి వెళ్దామా? వెళ్దాం. డబ్బులు కావాలా తీసుకో, ఇదిగో మా కంపెనీ కార్డు. రేపు పొద్దున వచ్చి 2000 కాదు, 4000 తీసుకెళ్ళు. అంతేకాని అమ్మాయి గురించి ఇంకో మాట మాట్లాడితే నువ్వు కోంపల్లికి ఎప్పుడు వెళ్ళావు? నీలో ఇంత సీరియస్ యాంగిల్ ఉందా? నాకే తెలీదు. యు నో సంథింగ్, ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు, నీకు అంతే. డిఫరెన్స్ ఏంటంటే ఆ విషయం ఆయనకి తెలుసు, నీకు తెలీదు. ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు, నీకు అంతే. అన్ని పొద్దున్నే వచ్చాయమ్మా. సరే సరే, ఇది ఎంత? 50. ఇది డజన్? 120 అమ్మా. గా టీవీ పోరే. ఇవి డజన్. వెల్కమ్ టు సురక్ష్ టీవీ. చెప్పుకోండి చూద్దాం, మీరు ఈరోజు గుర్తుపట్టాలి సెలబ్రిటీ మీ ముందుకే వచ్చేసింది. ఆ పాప ఎవరో చెప్తే మీరు అక్షరాల పాతికి వేలు గెలుచుకోవచ్చు. మరి దానికి మీరు డెల్ చేయవలసిన నెంబర్ 0403459349. గొంతు మార్చి బాగానే మాట్లాడుతున్నావు, కానీ
నీలా ఖాళీగా ఉన్నవాళ్ళు కొవ్వెక్కి కమెంట్స్ చేసేవాళ్ళు డయల్ చేయాల్సిన నంబర్ 040-3459-3459 కాదు 100. ఈ వాల్టి మన లక్కీ కలర్ ఎవరో చూద్దాం. నేను సలీం మాట్లాడుతున్నా. మోండా మార్కెట్ కెళ్ళి. హలో సలీం, నీ ఎదురుగున్న ఫోర్ ఎవరో చెప్పు. ఆ ఫోర్ ను చూస్తుంటే నీకేం అనిపిస్తుందో చెప్పు. రోజు నైట్ టీవీలో పొట్టి పొట్టి బట్టలు వేసుకునే గీ పోరి ఇంట్లో గిట్లా ఏం బట్టలు వేసుకుంటుందో చూడాలనుంది. మరి చూడాలంటే 25,000 అక్షరాల పాతికి వేల ఉంది. హలో. హలో సూర్య. ఏమైంది? అర్జెంట్ గా మోండా మార్కెట్ కి రా అన్న. మనకంటే ముందు క్యూలో ఇంకో తమ్ముండే. పాపకు ముందు చూపే. నాకు ప్రాబ్లం అర్థమైంది. నీ అడ్రస్ ఏదో కరెక్ట్ గా చెప్పు, అర్జెంట్ గా పోలీసులు పంపిస్తా. వచ్చేటప్పుడు ఫోన్ లో పని పుట్టడం మళ్ళీ కొడతామని చెప్పు. చెత్త విధాలు కమెంట్లు నీకు వినిపించట్లేదా సూర్య? ఆడొక సూర్య, ఇదొక చందమామ. సజ్జన ఒక పంచి, అందులో ఒక ఫోన్ నంబర్ గానీ బండి నంబర్ గానీ రాసుకో. 6:30 తర్వాత ఒక్కడిని కూడా వదిలేదు. చందమామ రావి. వీళ్ళ కమెంట్స్ వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది సూర్య. ఆలోచించకుండా నేను నీకు కాల్ చేశాను, నాన్నకు కూడా చేయకుండా. అది నాకు నీ మీద ఉన్న నమ్మకం. నువ్వు 6:30 వస్తావో 7:30 వస్తావు నీ ఇష్టం సూర్య, కానీ నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉన్నా. వీళ్ళు నన్ను ఏం చేసినా సరే. పగలు బయటకు వచ్చే అవకాశమే లేదా సూర్య? మబ్బుల కింద నువ్వెలిగిపోవా, ముసురుకి బొమ్మ ఆ సూర్య సౌర్యం.
పవర్ఫుల్ అంటే నాలాంటి పగలు బయటికి తీసుకొచ్చేసింది. కానీ అదే ప్రేమ నేనేంటన్న నిజాన్ని దాచేసి మౌనంగా నిల్చోబెట్టింది. నాకేం తెలియదు ఆంటీ, నేను రోజు సూర్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నా ఆటోలో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. ఎలాగా అటే పెడుతోంది కదా అని అదే ఆటోలో రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. మీ ముగ్గురు తోడు దొంగలని నాకు తెలుసురా, వీటన్నిటికి కారణం ఏంటో కూడా నాకు తెలుసు. సంజన ఇంకా యాక్టింగ్ ఆపండి. నీతో మాట్లాడడానికి 20 టైమ్స్ కాల్ చేశా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను లిఫ్ట్ చేశా. నీ రూమ్ లో ఇంత లైటింగ్ ఉన్నప్పుడు ఆ కర్టెన్స్ తెరవచ్చుగా. అంటే స్మెల్ సంజన, వాసన అదే కంప్యార్డ్ ఆ పక్కనే ఉంది. సరే బయటికి వెళ్దాం పదా. బయటికా? బయటికా పద తొందరగా, ఈరోజు చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా టైం 3 అయింది కదా. ఇంకో గంట అయితే 4 అవుతుంది.
అంటే ఇంకో 3 గంటలు ఆగితే ఏడవుతుంది కదా అని. సూర్య ఇంపార్టెంట్ అన్నగా నేను సానం చేయాలి. సరే నేను వెయిట్ చేస్తాను, తొందరగా రా. సూర్య ఒకడు స్నానం అంటే చాలు, గంటలు గంటలు చేస్తూనే ఉంటాడు. చెప్పు సూర్య. సంజన నువ్వు కాల్సే కాదు వాట్సాప్ కూడా చేసావా? అవును. సారీ రే చూసుకోలేదు. పర్లేదు దొరగరా. అలా ఎలా మిస్ అయినంట? పర్లేదు ఫాస్ట్ గా ఫినిష్ చేసిరా. అది కాదు సంజన, నా ఫోన్ ఎప్పుడు రింగింగ్ లో ఉంటది, అలా ఎలా మిస్ అయినంటో? చింప పగలు కొడతాను సూర్య, ఇప్పుడు కానీ త్వరగా స్నానం చేసి రాకపోతే. అప్పు ఎర్సంబర్ ఫోన్ చేద్దాం. హలో. ఏంటి సిచ్యువేషన్? వెరీ బ్యాడ్. మరి ఏం చేద్దాం? నాది నాదని ఏవు, నీది నాదని ఏవు, నాదేది నీదేది సిలక. 4 గంటలు నానకపోతేను ఎగిరిపోవును రామ సిలక. తత్వం ఫిలాసఫీ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయడం సంబరు. ఏం మేనేజ్ చేయమంటావు సూర్య? సూర్య 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 అంటే మై వైఫ్ సూర్యకాంతం, ముద్దుగా సూర్య అని పిలుచుకుంటా. చూడు సూర్యకాంతం, ఒక్కసారి డాక్టర్ గారు కనపడితే ఇంకోసారి మనం మేనేజ్ చేయొచ్చు. ఏమ్మా లాభం లేదు, కనబడాల్సిందే. పాపం దానికి షుగరు, నాకు బీపీ. అరుణ బాత్రూమ్ లో వాటర్ అయిపోయాయి, అర్జెంట్ గా ఫోన్ చేసి ట్యాంక్ రమ్మని చెప్పు. ఓ అలాగే అలాగే. హలో వాటర్ సప్లై, ఇక్కడ మా వాడు స్నానం చేస్తుండే వాటర్ ఆగిపోయినాయి, అర్జెంట్ గా ఒక వాటర్ ట్యాంక్ పంపించు. 6:30 వరకు రాదు. ఏంటి 6:30 వరకు రాదా? ఇలా అయితే ఎలాగా? వాటర్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది లవర్స్ ఉంటారండి, అంటే వెలుగుండగానే బయటికి వెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అయితే మామూలు వాటర్ పంపించమంటారా? కుదరదు, మాకు మామూలు వాటర్ కుదరదు, మాకు మంజీరా వాటరే కావాలి. కావాలంటే 6:30 వరకు వెయిట్ చేస్తాం. సరే అప్పటివరకు ఏదో సినిమా పెట్టి మేనేజ్ చెయ్యి. కింద డివిడీలు ఉంటాయి చూడు. ఓకే సంజన సినిమా కడదామా? ఊచినే అరుణ గారి ఆటో ఖాళీగా ఉంది కదా అని అడిగిన. సర్లే తర్వాత వెళ్దాం, డోంట్ మిస్టేక్ మీ. సినిమాకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలండి, ఇక్కడే చాలా డివిడీలు ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. చాలా మంది ఉన్నారు అంటే ఎక్కువసేపు ఉంటుందేమో. ఉండొచ్చు సంజన. సినిమా ఎందుకు? ఇంకా చెప్పితే బయటికి వెళ్తాంగా. ఆ వాటర్ ట్యాంకర్ ఏదో త్వరగా తెప్పించు. వాటర్ ట్యాంకర్ ఆన్ ది వే, అయినా నీకోసం ఏం కాదు, మేము చూస్తాం. టైల్స్ మార్చాలి, బ్లూ అయితే బెటర్ ఏమో. కాదు ముందు కమోడ్ మార్చాలి. ఇదేంటి 12 కాపురం కన్నా పొడుగ్గా ఉంది, ఇంతకీ లోపల ఏం చేస్తాడంటావు? Look at you.
సంజన ఎక్కడికో వెళ్ళాలన్నా నా బర్త్డే ఏమో ఈరోజు నా బర్త్డే నా బర్త్డేకి సిగ్గు లేకుండా కేక్ కొనుక్కుని నీకు కాల్ చేసి పికప్ చేయకపోతే నేను పిక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి కేక్ మీద క్యాండిల్ పెట్టి నీ ముందు నిల్చుంటే నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు కట్ చేస్తుందా ఎప్పుడు తిందావా అని చూస్తున్నావా బర్త్డే విషెస్ అనేది మినిమం ఎక్స్పెక్టేషన్ సూర్య అది కూడా రీచ్ అవ్వలేదు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా ఇది మా అమ్మ సమాధి నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది కానీ నేను తన్ని పెద్దగా మిస్ అవ్వలేదు ఎందుకంటే రోజు మా నాన్న మాటల్లో మా అమ్మని చూసేదాన్ని అందుకే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ వర్డ్స్ నేచర్లో మనిషి మాత్రమే తనలోని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలడు నువ్వు మాత్రం చేయవు చూడు ఇంత వాగిన బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు ఇంకా మనసులో మాట చెప్తామని ఎలా ఎక్స్పెక్ట్ చేయమంటావు అందుకే నేనే చెప్పేస్తున్నా ఐ లవ్ యూ సూర్య తను లవ్ యూ చెప్తే నా లవ్ సక్సెస్ అయింది తిరిగి నేను లవ్ యూ చెప్తే కన్ఫర్మ్ గా అలా ఫీల్ అవుతుంది అది నా తలరాత అందుకే నాకు లవ్ సాంగ్ లేకుండా డైరెక్ట్ గా బ్రేకప్ సాంగ్ చూస్తూ ఉన్నా వెన్నెల్లో నా మౌనం నన్నే అడిగింది ఏమైంది ఏమంటూ కన్నుల్లో నా కడలి అలలై ఎగసింది ప్రేమంటే బాధంటూ ప్రేమించిన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నిజం చెప్పలేకపోవడం అన్నిటికన్నా పెద్ద నరకం ఈ టైంలో నీకు కావాల్సింది ఇదే తమ్ముడు రేపటి నుంచి సూర్య నమస్కార్ ప్రోగ్రామ్ కి షిఫ్ట్ చేశారు. ఐమ్ సో హ్యాపీ. ఫైనల్లీ ఈ రోజుతో ఈ నైట్ లైఫ్ కి గుడ్ బై. ఆ వెలుగులోన నేనుండలేను, ఏ పగలు కూడా నిన్ను చూడలేను, నీకెదురు పడగనే నిలువలేను, నీ ముందుకొచ్చినే చెప్పలేను, ఈ నిజము దాచి నిన్ను చేరలేను, ఈ వాస్తవాలు నే చూపలేను, ఏ ఉదయమవని నడిరేయిలోన నేనున్నా. వెన్నెల్లో నా మౌనం నన్నే అడిగింది ఒకప్పుడు ఈ విజన్ బోర్డులో మొత్తం నేనే ఉండేవాడిని, తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు వీడు. కొన్నాళ్ళకి ఈ బోర్డులో నేనే ఉండనేమో. ఇంకా ఈ నరకానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే సడయ్యా,
పేరుకేమో సినిమాలో పెద్ద గన్స ప్లేయర్, ఇక్కడేమో పేస్ట్ కూడా గతిలేదు. రేపే అకౌంట్ సెటిల్ చేయి. పే క్యాష్ క్యారీ గూడ్స్. ఎలా ఏంటి సూర్య విశేషాలు? రేపు 9 o'clock సంజనాల ఫాదర్ ఇంటికి రమ్మన్నారు. అంటే త్వరలో మాకు పప్పన్న పెడతాం అన్నమాట. రమ్మంది డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్కి. రేపు మీరే వెళ్ళి నిజం చెప్పాలి. మేము వెళ్ళడం సిల్లీగా, మేము వెళ్ళాం. సూర్య రాలేకపోయాడు అంకుల్, అందుకే మమ్మల్ని పంపించాడు. సండేనే కదా వస్తానన్నాడే, ఇప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు సూర్య రిలేటివ్సా? అంతకంటే ఎక్కువ అంకుల్, మంచి ఫ్రెండ్స్. అంటే బిజినెస్లో ఫ్రెండా? మేం బిజినెస్ ఏంటి, నేను ఆటో నడుపుకుంటుంటాను, ఆయన ఏదో చిన్న బడ్డి, అదే పెద్ద కిరాణా కొట్టు నడుపుకుంటుంటాడు. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పంపించాడు? అంటే సంజన సూర్య ప్రేమించుకున్న విషయం మన అందరికీ తెలుసు, కాకపోతే మీ ఇద్దరికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఇప్పుడు స్వీట్ తీగా ఉంటుంది, అదే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, అందుకని స్వీట్ నేను తింటాను, నిజం వీడు చెప్తాడు. చెప్పు. ఇప్పుడు మీకు తెలియదు కాదు అంకుల్, ఈ ప్రేమ అన్నది పుట్టుకుని తెగిపోయి క్లచ్ వైర్ లాంటిది కాదు, అది శాశ్వతం. ఇక్కడ సమస్య ఏంటంటే మన సూర్యకున్న ప్రాబ్లం కూడా శాశ్వతం. అదేదో వింత జబ్బు అంకుల్, ఫర్ఫిరియా టాటా కెనగే. మీనింగ్ చెప్పి. సూర్యుని చూస్తే చచ్చిపోతాడు. సో సూర్య జీవితం సాయంత్రం 6:30 తెరితే అంకుల్, ఈ విషయం నీకు చాలాసార్లు చెప్తాం అనుకున్నట్టు సంజన, కానీ చెప్పలే. నిజం చెప్పమని ఫ్రెండ్స్ని పంపిస్తే వాళ్ళిద్దరు కదా మోసాలు అర్థమైంది. నేను జర్నలిస్ట్ని, నిజాన్ని రాయడం నా వృత్తి. నా వృత్తిని ఇంత గౌరవిస్తాను, అంతకంటే ఎక్కువ నా కూతుర్ని ప్రేమిస్తాను. నా ప్రేమని గౌరవాన్ని రెండింటిని మోసం చేశారు. ఏ ధైర్యంతో వచ్చారా ఇక్కడికి? నీకు ముందే చెప్పాను సూర్య నిజం చెప్పమని, నువ్వు చెప్పలేదు. చూసావా ఏం జరిగిందో? ఇంకా కష్టం సూర్య, ఆ అమ్మాయిని మర్చిపో. చాలా గట్టి కొట్టేశాడు, నా ముఖం ఎలా చూపించిన ఎవరికి. సంతోషంగా ఉన్నావు, ఈరోజు వాడి వల్లే బాధపడుతున్నావు. మనకు బాధలు పరిస్థితి వల్ల రావాలి, కానీ మనుషుల వల్ల కాదు. వాడిని మర్చిపో. ఇట్స్ ఓవర్ అని సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి తేల్చేసింది. అందుకే ఈసారి నేనే డైరెక్ట్గా వెళ్ళా చెప్పడానికి.
నేను బియర్ తాగుతా, మీరు థమ్స్అప్ తాగనండి. చియర్స్. అసలు నా గురించి తెలుసుకోడు ఎవడైనా, నీకు లవ్ ఎందుకురా అని అడుగుతాడు. అలాంటిది నా గురించి నాకు మొత్తం తెలిసి కూడా మీ అమ్మాయిని ఎలా చేశాను నాకు అర్థం కట్టలేదంటే. కానీ సిన్సియర్గా చేశాను, నా లైఫ్ రిస్క్ చేసి మరి తనకోసం నేను ఫైట్ చేశాను. ఏమైంది? ఇట్స్ ఓవర్ అని ఒక మెసేజ్ పెట్టింది. నాకు బాగా నచ్చిన గోలా పక్కనే ఉన్నా మీ అమ్మాయి గురించి నేను ఆలోచించేవాడిని. అయినా ఇవన్నీ మీ అమ్మాయికి అర్థం కావంటే అర్థం కావు. అయినా ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదంటే నన్ను ప్రేమించడం తప్ప. మొన్న మా అమ్మకి చిన్న సంస్కృతి తగిలితేనే నేను వెళ్ళలేక ఎరసాం గారు 2 నిమిషాలు ఇచ్చి పంపించా. అదే సంస్కృతి కొంచెం గట్టిగా తగిలుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి, మా అమ్మనే సరిగా చూసుకోలేను నేను, ఇంకా మీ అమ్మాయి నేను చూసుకుంటానంటే బ్రతికున్న నాకు చనిపోయిన మీకు పెద్ద తేడా ఏముంది? నేను ప్రాణాలతోనూ జీవచ్చావా? నేను రేపటి నుంచి సాయంత్రం వెళ్ళేస్తా. సంజ నాకు ఫోన్ చేయను, టీవీ చూస్తా, తన చేసే షో మాత్రం చూడను, గోలా తింటా, తన గురించి ఆలోచించను, కాలేజ్కి వెళ్తా, తన కోసం బంక్ కొట్టను, లాస్ట్కి లైఫ్లో రొటీన్గా బతికేసి ఆఖరికి చచ్చి ఇక్కడికే వస్తా. ఇవన్నీ చేయాలంటే నేను సంజనాన్ని మర్చిపోవాలి. సంజనాన్ని మర్చిపోవాలంటే మీకు ఒకటి ఇవ్వాలి, క్లాసెస్. బాగాలేక సమాధికి చెప్పడం ఏమిటి? ఆగేకేవా? సంజనాన్ని మర్చిపోవడం మొదలుపెట్టా, కానీ వన్ బ్యాడ్ మార్నింగ్. పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేసి చేతిలో రిమోట్ తో నా కోసం వెయిట్ చేస్తున్న వ్యూయర్స్ అందరికి వెల్కమ్. ఇవాటి ఫస్ట్ మెయిల్ చదివేస్తున్నా. చందు ఫ్రమ్ మైసూర్ పంపించారు. నాకు రే చీకటి. ఆ విషయం చెప్పకుండా సుజాత అనే అమ్మాయిని ప్రేమలో పడేశాను. ఇప్పుడు నిజం చెప్పలేక తనకులాడుతున్నాను. చందు, నువ్వు అబద్ధం చెప్పి ప్రేమలో పడేయడం మొదటి తప్పు, ఇలా నాకు మెయిల్ చేసి చెప్పడం రెండో తప్పు. నీకు నిజంగా ధైర్యం ఉంటే వెళ్ళ అమ్మాయితో చెప్పు, లేదా చచ్చిపో. అందుకే అంటారు సింగిల్ గా ఉంటే హ్యాపీనెస్ వేరని. స్టే అవే ఫ్రమ్ లవ్. ఆ తర్వాత ఇంట్లో ఉన్న టీవీని పీకి పారేశా. వెరీ గుడ్. ఈసారి డైరెక్ట్ గా కాలేజ్ కనపడింది. ఏంటి ఇది, కాలేజా? వీడిని నేను చూసా, లోపలికి వెళ్తే ఇంకో 3 ఇడియట్స్ ఉంటారు. తన కర్మ. నువ్వేదో గలగలా మాట్లాడి మనిషికి మంచి పేరు తీసుకొస్తావు అనుకుంటే నువ్వు ఎవడో ఫీలింగ్స్ ని పర్సనల్ గా తీసుకొని మన షోని ముంచేసావు. సార్, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి సార్, ప్లీజ్ సార్. సరే, నువ్వు ఒక పని చేయి, ఈవినింగ్ ఒక కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది, నువ్వు వెళ్ళి కవర్ చేసేసుకురా, చూద్దాం. ఓకే సార్, ఐ కెన్ డూ ఇట్. ఇంతకీ ఏ కాలేజ్? ఎంఎస్కే నైట్ కాలేజ్. కాలేజ్ నో, దీనికి నైట్ ప్రోగ్రామ్లే కరెక్ట్. ఈ కవరేజ్ ఏదో తీసిపడేస్తే ప్రశాంతంగా డే ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఎలా బేల చూపు, నేను నరకాది నాదుండ సమవర్ధి నాదుండ యముండ. ఎంతో పుణ్యాత్ముడైన నువ్వు, అర్ధాయుష్కుడైన నీ పతి సత్యవంతుని ప్రాణమును తీసుకుపోవటానికి అయి వచ్చి తిని. వరం ఇచ్చితనని మాట ఇచ్చితురు కదా స్వామి. ఇచ్చదము, అది నీ పతి ప్రాణములు దక్క. ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్స్ లైఫ్, ఐ విల్ గివ్ ఎనీథింగ్ ఫర్ యు. ఎనీ డౌట్స్? అన్నా సూపర్ ఇరగ తీసావు.
చూసా కదా ఎంత ఓవర్ యాక్టింగ్ చేశాడు. వాడిని తీసేసి మిగతా ఫ్రేమ్స్ ఫ్రేమ్ అటువే పెట్టు కార్తీక్, కలర్ఫుల్ గా ఉంది. There's nothing good about that frame. I'm not doing it. అసలు ప్రాబ్లం ఏంటే ఇందాక నుంచి చూస్తున్నారు, వాడికి అబద్ధం చెప్పాడని వదిలేసావా లేక వాడికి ప్రాబ్లం ఉందని వదిలేసావా? అసలు నీకు క్లారిటీ ఉందా? కార్తీక్ కెమెరా ఆన్ చేయి, మనం బయట తీసుకుందాం. సీరియస్లీ, వాట్ ఎవర్ యు గైస్. ఏ సంజు, అప్పా ఏం విజిల్స్, ఏం కేకలో అదే తాతవా. చెప్తే విన్నావా? అవ్వా చూసారా, ఆ కొమ్ములు వేసుకుని బాబు ఎలా తయారయ్యాడో, అందుకే మొత్తుకునేది ఈ ప్రేమ దోమ వద్దని. ప్రేమించడం ఎప్పుడు తప్పు కాదే, దాన్ని సిన్సియర్ గా చెప్పకపోవడం తప్పు. నేను ఎంత సిన్సియర్ గా ఉన్నా ప్రపంచంలో నన్ను ఎవ్వరూ లవ్ చేయరు. అలా కంప్లీట్ గా లవ్ లో డిస్టర్బ్ అయిన నన్ను నువ్వు మాత్రం సిన్సియర్ గా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ ఐలాండ్ లో పడేశావు. ఈ స్టోరీలో ఫస్ట్ హాఫ్ ఏమో మీఠాపాన్ లాగా మస్తుంది, సెకండ్ హాఫ్ ఏమో సాదాపాన్ లాగా ప్లెయిన్గా ఉంది. బళేబాయ్ మీరకు సమజమే ఆగా, నీ స్టోరీలో ప్రాబ్లం ఆ సూర్యుడు కాదు, నీలో ఉన్న ఖామోషి, మౌనం, సైలెన్స్. బచ్పన్సే నీకు మీ అమ్మ అన్ని చేతిలో పెట్టింది, అందుకే నీకు డైరెక్ట్గా ఎమోషన్ చూపించే ఛాన్సే రాలేదు. కానీ ఈ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో అట్లా కాదు బ్రో. మన దిల్లో ఉన్నది వాళ్ళ దిమాగ్లోకి ఎక్కాలంటే ఎమోషన్ చూపించాలి, మాటలతో చెప్పాలి. గోడలకి సమాధులకి ఆ సూర్యుడికి 4 గంటలు ముందు వచ్చిన ఈ జుబేర్కి చెబితే నో యూస్. ఒక్కసారి డైరెక్ట్గా వెళ్ళి దిల్కి బాత్ చెప్తే అయిపోయేది. ఈ పాటికి మీ ఇద్దరు ఈ మందు ఈ సోడాలాగా కలిసిపోయేవాళ్ళు. హ్యాపీ ఎండింగ్ అయ్యేది. ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు. నేచర్ లో మనిషి మాత్రమే తనలోని ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలడు, నువ్వు మాత్రం చేయవు. దివాన జల్లై కూరవని ప్రేమతో ప్రాణం నిందా మౌనం నిందేనే మౌనం కాస్త ప్రాణం తీసేనే తీయని కలరే చప్పున చెరిపే ముప్పెన ఈ మౌనం. ఆటోలో బ్యాటరీ అయిపోయింది, ఇక్కడ స్టోరీ అయిపోయింది, బాటిల్లో మందు కూడా అయిపోయింది. ఇక్కడ ఎన్ని బాటిల్స్ ఉన్నాయండి? అరే 2 సార్ల నుంచి మా రెగ్యులర్ స్పాట్ ఇదే. అపన్పూరే పార్టీయా, ధమ్కియా, కిడ్నాపింగా, పిక్నికా ఇక్కడే చేస్తాం. న్యాచురల్లీ బాటిల్స్ వేలలో ఉంటాయి. ఆ బాటిల్స్ అన్ని కలెక్ట్ చేయి, ఈ ఐలాండ్ నుంచి మనం వెళ్ళిపోదాం. బాటిల్స్ ఏం చేస్తావు? బాటిల్స్ వాటర్ తేలుతాయి, ఇది చాలు బోట్ చేయడానికి. నువ్వు సైంటిస్టా?
జనరల్ ఫిజిక్స్. ఈ బాటిల్స్ తో బోట్ తయారు చేయాలంటే తాడు కావాలి. తాడా? తాడు జాడు కుచ్ భీ నహీ మిల్తా. తాడు లావ్ బుర్రా, జాడు లావ్ బుర్రా. ఇనే క్యా తో భీ సమజ్ రా మేరే కో? స్పెన్సర్ కా సూపర్ మార్కెట్ హై ఇదర్ బైగన్. నీ పాకెట్ నా కత్తి? ఇది కత్తి కాదు, మల్టీపర్పస్ యూటిలిటీ. దీంట్లో నైఫ్ ఉంది, స్క్రూ డ్రైవర్ ఉంది, ఓపెనర్ ఉంది, లేజర్ కూడా ఉంది. లేజరా? దాంతో నీకేం పని? థియేటర్లో కరెంట్ పోయినప్పుడు మస్త్ గులా చేయనికి వేస్తుంటా. వేస్తే నీకేం వస్తుంది? అరే డబ్బులు ఇచ్చేది ఖాళీ సినిమా చూడనిక, ఆ పని పక్కా మాస్. అందుకే లేజర్ వేస్తాం. సరే, నీ మల్టీపర్పస్ యూటిలిటీ తోటి ఈ రెగ్జీన్ని తాడ్లా కట్ చేయి. తాడ్లాగా నేను ఎల్లో ఆటో సంగతి చూస్తా. ఆటో ఎందుకు? మన ఇద్దరి సీట్లకి బాటిల్ సరిపోవు, అందుకే ఆటో కూడా కావాలి. నైట్ కాలేజ్లో ఎంత సైన్స్ నేర్పిస్తారా? That's not the way you cut it. You should cut it in straight line. Now, see, dude, take off. Straight line. Straight line. అరే భయ్యా ఏం చేస్తున్నావు? ఇంజన్ లేకపోతే ఆటో నడవదు. వెయిట్ ఉంటే మన బోట్ నడవదు. ఆటో ఫ్లోట్ అవ్వండి. బాగా టైట్గా కట్టు, ఫ్లోట్ అవ్వండి. వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఎలా ఉంది బ్రో మన బోట్? ఇది బోట్ లా లేదు, స్క్రాప్ లా ఉంది. డ్రైవర్ బండి తెయి, మూసుకొని సరిగ్గా కూర్చో. అసలే బోట్ కి బ్యాలెన్స్ సరిగ్గా లేదు. క్యా చలారే ఉస్తాద్, ఫర్ యూ వన్ సాంగ్. मेरे साजन है उस पार, मैं इस पार, ओ मेरे माझी अब की बार ले चल पार. मेरे साजन है उस पार, ओ रे माझी, ओ रे माझी, ओ रे माझी. अरे सुबे चूस को ना, अरे कत्ती, अरे तब पे सर रे सुबे. यू ब्लडी फूल, व्हाट इज द कॉस्ट ऑफ కష్టపడి చేసింది కమ్మినే నాశనం. బడే భాయ్, అన్ఫార్చునేట్లీ హో గయా. సమజ్ అయింది. నా దగ్గర లైటర్ ఉంది, ఒక ఫైర్ క్యాంప్ సెటప్ చేస్తా. అలాగే గోల్డెన్ డ్రాప్స్ తో ఒక పెక్ కూడా సెట్ చేస్తా పయ్యా. పెరుద్దుడా, నువ్వు ముంచింది బోట్ని కాదురా, నా లైఫ్ని. అసలు నువ్వు నా లైఫ్లోకి ఎలా వచ్చావురా? నువ్వు ఏమంటే వచ్చేసావు తెసా? నా వెనకాల ఎవరున్నా తెసా? జుబేర్, జెన్ జుబేర్, ఓల్డ్ సిటీ టైగర్. చాయ్ తాగిన ఈజీగా చెప్తుండి నువ్వు.
बड़े भाई अप्पुड़ फाइट सीन लो नीकु गणेश हेल्प चेसाडु कदा और एक बार ध्यान से देखो 6 o'clock की वर्षम पड़तदी 6:30 की चापल पट्टुकोनी वाळ्ळु वस्तारु 7 o'clock की इंटिकी वेळ्ळिपोतां టైం 5 అయింది రోజు మాక్సిమం 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాడిని అమ్మలుడి లేచే ఉంటది నేను లేనని తెలిసిపోయి ఉంటది ఇంకో గంటలో నా జీవితానికి తొలి సూర్యోదయం నీకు చివరిది మా అమ్మని చంపేస్తుంది మీరేం టెన్షన్ పడకండి అమ్మా ఈ లవ్ పేలగాళ్ళ అందరికీ మందు కొట్టి ఇంటికి రాకుండా ఉండిపోవటం పెద్ద ప్యాషన్ అయిపోయింది కమిషనర్కి చెప్పాంగా దొరకగానే వెలుగు కూడా రాని బండిలో తీసుకొచ్చి ఇంట్లో పాడేస్తా అన్నారు నా లవ్ స్టోరీలో ఒక రొమాన్స్ లేదు ఒక లిప్ లాక్ లేదు క్లీన్ యూ సర్టిఫికెట్ హూ జీవితం ముస్కురానే की वजह तुम हो लाइफ लो होपलेस स्टेज వచ్చినప్పుడు ఏదో పీక అనిపిస్తది तुम हो जिया जाए न जाए न जाए न ओरे पिया रे ब्रो ब्रो ఎవరు బే నువ్వు ఎవరురా ఎవర్రా మీరు కాలేజ్ స్టూడెంట్స్ బ్రో కాలేజ్ స్టూడెంట్సా కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారా ఏం చేస్తాం బ్రో కార్లకి టెంట్లు పీకేశాక లవర్స్ కి ప్రైవసీ లేకుండా పోయింది బాస్ అందుకే ఇలా ఐలాండ్ కి రావాల్సి వచ్చింది సాలే ఐలాండ్ ని ఇంత అపవిత్రం చేస్తారా సూపర్ బ్రో ఇక్కడికి ఎలా వచ్చారు ఇంతకీ బోట్ లో భయ్యా బోటా ఎక్కడ ఉందిరా బోట్ ఇప్పటి వరకు మీరు కూర్చున్నారు కదా అదే ఆ గణేష్ కింద ఉంది అదే మా బోట్ భయ్యా ఎవరికి కనబడకూడదని అలా దాచిపెట్టాం నేను చచ్చిపోయేంత సమస్యను క్రియేట్ చేసి దాని సొల్యూషన్ సింపుల్గా నా సీట్ కిందే పెట్టాడు ఈ బోట్లా దేవుడు చాలా క్రేజీ ఫెలో అమ్మా అమ్మా ఈ లోపు చూస్తాగండి అమ్మా ప్రాణం హాయిగా ఉంటది నేనున్నానుగా మీకు తాగండి వీడొస్తాడని నాకు తెలుసు అనవసరంగా పస్తులున్నాను నా కూడా అక్కలేస్తున్నామా కొంచెం కలిపెట్టవా చిత్తులు పలేవు నువ్వు పెద్ద పోటు గడివి కదా
అని సినిమా డైలాగులు కొట్టిపోయావ్. ఇరవై ఏళ్ళుగా నేనేట్రా చేసింది? సోషల్ సర్వీసా? నా లవ్తో పోల్చుకుంటే నీది ఒక ఉప్మా లవ్. నేను పెట్టను, నువ్వే తినిపో. ఇరవై ఏళ్ళుగా నన్ను నేనే యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. అలాంటిది ఇరవై ఏళ్ళ ముందే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు. నువ్వు చాలా మొండిదానమ్మా. నువ్వెంత మొండిదానం అంటే ఇప్పటికీ నువ్వు నన్ను కొడుతున్నావు, కానీ నీకు తెలియకుండానే నువ్వు ప్రేమతో అన్నం కలిపేస్తున్నావు. చూడు, అమ్మా నువ్వు నవ్వావు. నువ్వు నవ్వావమ్మా. నువ్వు చిన్నప్పుడు చెప్పుడు అంటుంటావే, అందరు ఎండలో నీడను వెతుక్కుంటారు, నీకు అవసరమే లేదని. నాకు అప్పుడు అర్థం కాలేదమ్మా ఆ నీడవి నువ్వే అని. పొగిడితే కనిపెట్టావా? బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానం వచ్చినట్టు నీకు చెరువు గట్టు మీద వచ్చింది సూర్య. ఇంకోసారి ఆలోచన సూర్య, అసలే మీ మాయ నోటితో కంటే చేతితో ఎక్కువ మాడుతుంటాడు. అవును, బాగా గట్టిగా కొడతాడు. నేను ఇప్పటికే చాలా లేట్, ఇంకా లేట్ అవుతే నా లైఫ్లో సంజన దొరకదు. వెళ్ళుంటాడంటావా? ఎందుకెళ్ళు, నాకు తెలిసి ఈ పాటికి సూర్య సంజనని, సంజన అంకుల్ని, అంకులేమో కోపంగా సూర్యని చూసుకుంటూ ఉంటారు. ఇంత సైలెన్స్ ఉండదే. సంజన, నాకు ప్రాబ్లం ఉన్నా నిన్ను నేను సిన్సియర్గా లవ్ చేశాను. ఇది విన్న అంకులు, క్రైమ్ కాలంలో నేను రాసిన హెడ్లైన్ చదవలేదా? ప్రేయసి దగ్గర కథలు అల్లి మోసం చేసిన ఓ ప్రియుడు చేతకి సంఖ్యలు. మరి అంకులు ఒక హెడ్లైన్ చదివి వదలడు కదా. అవునా, వచ్చాడు దా. ఏ సూర్య గెడ్డేశాడా? అరే బంగారం లాంటి చొక్కా నలిగిపోయిందే. మరి ఇంత మొరటోడు అనుకోలేదు అన్న. ఈ ముసలాళ్ళు ఉన్నారే, మన యూత్ని అస్సలు అర్థం చేసుకోరు సూర్య. ఇలా ఇంటికి వెళ్ళి చిన్నగా చెప్తే వర్కౌట్ అవుతుంది సూర్య. అయితే గుంపుని వేసుకెళ్ళి గట్టిగా చెప్దాం. ఈ ఐడియా ఎందుకో రిస్క్ లో ఉంది. ఈ వయసులో కాబట్టి రిస్క్ ఎప్పుడు చేస్తాం? బాయ్స్, నా ప్రేమ విషయం గట్టిగా చెప్పాలంటే సంజనాతో పాటు ఇంకా చాలా మందికి తెలిసేలా చెప్పాలి. అందుకే టీవీలో చెప్పాలని డిసైడ్ అయ్యాను, అది కూడా లైవ్ లో. అందరికి ఎందుకు? ఒక సంజనకి తెలిస్తే చాలుగా. ఏ ముసరాడా, యూత్ స్నేహం కోసం ఏదైనా చేస్తది. అరే ఓ ఇంగ్లీష్ మే బోల్తే నై ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డేడ్. కొటేషన్ బాగానే ఉంది, మీరు యూత్ అంటే నేను వినడానికి ఏదోలా ఉంది. అరే మన సూర్య కోసం కుచ్ బి కరేంగే హమ్. యా థాంక్యూ గైస్, ఈరోజు నా కోసం అందరు వచ్చారు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేద్దాం. ఎస్ ఎస్ ఎస్. స్టూడెంట్స్ ఏంట్రా, మన టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే మూడు టాస్క్లు ఉన్నాయి. టాస్క్ 1. Yes. How may I help you? ఓ ప్రోగ్రామ్ క్రౌడా, ఓకే. అయినా ఏంటి ఈ టైంలో? హలో, మీకోసం మిట్టే పాన్ మే స్పెషల్ సుబేర్ కా పాన్. ఒక్కసారి తింటే పిచ్చెక్కిపోతుంది. అబ్ సుబాయి చుట్టి. టాస్క్ 2, లిఫ్ట్ మ్యాన్. క్రియేటివ్ హెడ్ ని కలవాలి. లోవరాజా, లోవరాజ్ తో మీకేం పని చల్ దిగురి? అరే నేను మాట్లాడతా కదా. హమారే పడే భాయ్, ఏ పాన్ హై నీకోసం, తీసుకో. ఈ టైంలో పాన్ తింటారా? చల్ దిగురి. అరే నీకే టైంలో ఏమియాలో తెలియదు, పిచ్చదివా. అన్నకు నేను ఒకటి ఇస్తా చూడు, గమ్మునుంటాడు. ఇక చెల్లు మీరు
ఇప్పుడు ఓకేనా చలో డైరెక్ట్ ఆఫీస్ కొత్తు ఆ బడా బై టాస్క్ 3 కన్విన్సింగ్ లోవరాజు ఎవర్రా మీరంతా స్టూడెంట్స్ ఏ సీరియల్లో రా ఆ మొండి యదవని కన్విన్స్ చేయాలంటే ప్రేమతో పానితం లోవరాజు పానికి పడ్డ అందుకే బ్రతిమలాడుతూ బీరిద్దాం చిల్లు సార్ ఇప్పుడు ఓకేగా లోవరాజు మందు కొంగడు ఇంకేముంటది డబ్బులతో కొనేద్దాం డబ్బుకి లొంగడు తీ తీ వీటన్నిటికీ లొంగకపోతే కంతో బెదిరిస్తా ఓ సారీ స్టూడెంట్స్ అన్నారు లోవరాజు గన్నుకి భయపడతాడు బామ్ గన్నులా ఇది దబాంగ్లో సల్లుబాయ్ వాడిని కనరా బాయ్ ఒరిజినలా ప్యూర్ డమ్మీ ఇది డమ్మీ అని వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ఇది డమ్మీ అనుకున్నావా ఒరిజినల్ బాగా కవర్ చేసాం ఇంతకీ మీకు ఏం కావాలి ఓ అరగంట మీ స్టూడియో కావాలి ఇస్తే మా సూర్య అమ్మాయికి లైవ్ లో ఏలేవి చెప్పుకుంటాడు ఏంట్రా బుల్లెట్లు మొత్తం నిప్పేస్తా నువ్వు సూర్య ఒక్కసారి మా సిఇఓ కాల్ చేసి చెప్తా ప్లీజ్ 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 నా ఉద్యోగం పోద్ది హలో సార్ మన సురక్ష టీవీ ఛానల్ కి 10 మంది స్టూడెంట్స్ గన్స్ తోటి వచ్చారు సార్ ఇన్ఫర్మేషన్ అంతే ఇన్ఫర్మేషన్ ఎక్కడేంటి సార్ మన పంజాబీ టీవీ ఛానల్ ఆఫీస్ కి 5 మినిట్స్ లో వస్తారు సార్ కమ్ ఫాస్ట్ సార్ ఒరే నేను ఇప్పుడు ఫోన్ చేసింది మా సిఇఓ కాదురా పోలీసులకి మర్యాదగా 5 నిమిషాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా దొరకరు సూర్య 5 నిమిషాలు టైం ఇచ్చారు మన లోవరాజు గారు మన అవకాశాన్ని వాడుకుని ఇక్కడి నుంచి పారిపోదాం ఎర్సామ్ గారు ఎలాగో మన మొహాల సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిపోయినాయి మనం బయటికి వెళ్ళినా దొరికిపోతాం వెళ్ళకపోయినా దొరికిపోతాం అదేదో సంజన కైలో చెప్పే దొరికిపోదాం అంతేనంటావా అంతే సూర్య 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 మనకు 5 నిమిషాలు టైం ఉంది కనుక నీ పని ముగించాక నాకు టైం ఇస్తే అదే లైవ్ లో నేను పాట పాడుకుంటా ప్లీజ్ 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 సరే ముందు నా పనిగానే ఉండరు సార్ చూద్దాం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్వందితం అలా రాముడు సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి హనుమంతుణ్ణి జాంబంతుడితో సహా తన సైన్యాన్ని తీసుకుని లంకపై దండయాత్ర సాగిస్తున్నాడు సీత కోసం పరితపిస్తున్న రాముడు సముద్ర మధ్యన వారధిని నిర్మించి వానర సేనతో బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో అతి క్రూరులైన రాక్షసులు అటగించి రామాయణంలో ఈ పద్మ వ్యూహం ఏంటి ఆయన మ్యాటర్ అర్థం కావట్లే అర్థం యుద్ధకాండకు ముందు లైట్ గా బ్రేక్ శ్రీమద్ రామారామణ సెంటర్ లో ఆనేర్ ఆనేర్ అంతా బానే ఉంది ఇంతకీ అమ్మాయి ప్రోగ్రామ్ చూస్తుందంటావా సంజన అర్జెంట్గా టీవీ ఆన్ చేసుకో సూర్య స్టూడియోలోకి వచ్చాడు ఇప్పుడు పని అయింది చూడండి నీ కొడుకు ఏం చేస్తున్నాడు టీవీలో దూరి సూర్య
ఆల్రెడీ 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. తొందరగా స్టార్ట్ చేయవే మొగడా. సంజన మన రాత్రి ఇంకో గంటలో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నాకు గుర్తొచ్చింది ఇద్దరే మా అమ్మ నువ్వు. మా అమ్మతో నేను చెప్పుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. నా గురించి నాకన్నా బాగా తెలిసింది తనకే. పైగా మొండిది అస్సలేనదు. ఆ తర్వాత నువ్వు. నా సమస్య గురించి నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి చెప్దామని చూస్తే ఆ పోలీసు అడ్డాలో చెప్పలేకపోయాను. ఇంకోసారి శ్మశానం దగ్గర నువ్వేమో సడన్ గా వచ్చి ఫట్టుమని ముద్దు పెట్టావు. ఫస్ట్ కిస్ పెట్టిందా సంజన? నాకు నీ కళ్ళల్లో చూసి మాట్లాడేంత ధైర్యం లేదని నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా. కానీ ఈరోజు ఈ టీవీ షోలో అది కూడా లైవ్లో ఇంతమంది ముందు ఇంత ధైర్యంగా నేను మాట్లాడతానంటే ఒకటే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సంజన. నా లైఫ్లో నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కార్స్, మనీ అన్నీ ఉన్నాయి. కావాల్సిన దానికన్నా అన్నీ ఎక్కువనే ఉన్నాయి. అయినా ఏదో వెలితి, సంథింగ్ మిస్సింగ్. ఐఎమ్ నాట్ కంప్లీట్. ఎందుకంటే నువ్వు లేవు. I miss you. ఇంకో 10 నిమిషాల్లో నేను ఎక్కడ ఉంటానో నాకు బాగా తెలుసు. పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి వస్తే నీకోసం నేను ఎక్కడ వెయిట్ చేస్తానో నీకు తెలుసు. శుభ, ఫోన్ తీసుకురా. Lawyer is needed. TV off che. Media lo sayinga muddula gurinchi evaraina matladtaada? Indecent fellow. Nizanni dachina prativadi daggara oka explanation untundi. Nuvvem chinna danive kaadu. Naakaithe nuvvu vadini kalavadam asalu ishtam ledo. Manchi manchi cinema kosam PB Srinivas paadina paata. Sangeetham T Chalapatrao. Musaradu modaretted. ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా మీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో. తెలుసుకున్నా చాలు పద స్టేషన్కి. సార్ నన్ను వదిలేయండి సార్. రోజు నైట్ డ్యూటీ, నా ఐస్ క్రీమ్ బండి దగ్గర రండి సార్. మీకు ఐస్ క్రీమ్ వస్తారండి. ఎస్ఎం గారు సూపర్ పడారండి. ఏ ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాలు కూడా డల్ అయిపోయాడు. బాలు అరే మధ్యలో యారో సింగర్ హూ ఫేమస్. రాగు ఎంతమంది టీవీ ఛానల్లోకి ఎలా వెళ్ళారా? నేను పానిచ్చాను సార్, నేను బీరిచ్చాను సార్, నేను డబ్బులు ఇచ్చాను సార్, నేను కన్సు ఇచ్చాను సార్. ఇవన్నీ ఎవరికి ఇచ్చారా? మీ అమ్మ గొడుపులు మాడ, అవన్నీ నాకు ఎప్పుడు ఇచ్చారా మీరు? నన్ను ఎలా బుక్ చేశారేంట్రా? మాలిక్ తేరే బందేహం ఏసే హో హమారే కరమ్. నేకీ పరిచయ. నమస్తే మేడం. సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. కూర్చోండి సార్. సూర్య ఆంటీ అమ్మయ్య నైస్. మందు, విందు, లవ్, కిస్, ఫైటు అన్ని వెతవేషాలేసి ఫైనల్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చావు. సూపర్. ఇంకా చాలు. ఆ అమ్మాయి వచ్చిందా సరే, లేదా కాలేజ్ ఏదో కంప్లీట్ చేసుకుని బుద్ధిగా మన బిజినెస్ చూసుకో. కూల్ డ్రింక్.
థ్యాంక్ యూ. ఏ ఎర్సమ్, ఈ వేదవ ఐడియా నీదేనా? నా వయసుకి ఐడియాకి ఏమన్నా సంబంధం ఉందా ఆంటీ? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎల్లండి ఎల్లండి. వస్తుందంటారా లేకపోతే ఇంకేమైనా ఫీల్ చేయాలి? నాన్నకి నిన్ను కలవడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఆయన మాట కాదని నేను కలవడానికి వచ్చాను. ఇలా వదిలించుకోవడానికి కాదు గిఫ్ట్స్ ఇచ్చేది. నేను వదిలేసింది గోగల్స్ నే సంజన, అయినా వీటితో నాకు అవసరమే లేదు. నాకేమైనా అనిపిస్తే నేను ఇద్దరు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. సరే, ఒకటి అడుగుతాను చెప్తావా? ఆ రోజు మార్కెట్లో నలుగురు వెదవులు ఏడిపిస్తున్నారని చెప్పగానే సాయంత్రం 6:30 దాకా రానన్నా, కానీ వెంటనే వచ్చేసారు. వర్షం పడిందని వచ్చావా లేక నువ్వు వచ్చాక వర్షం పడిందా? నేనేంటో నాకు తెలియక ముందే నీకోసం నేను బయటకు వచ్చాను. సరే అది మర్చిపో. రేపు అదే టైంకి నువ్వు మొండా మార్కెట్కి వెళ్ళు. వర్షం పడినా వర్షం పడకపోయినా నువ్వు రమ్మంటే నేను వచ్చేస్తాను. అలలే లేని సంద్రము లేదు, కలలే లేని కన్నులు లేవు, వెలుగే లేని సూర్యుడు లేడు, వేమే లేని మనసెవరే. నైట్ షిఫ్ట్ గా ప్లే చేసా, 2 డేస్ లో కన్ఫర్మ్ అవుతుంది. దేవుడి థియరీ వెరీ సింపుల్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే తర్వాత నిన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మన సూర్య ఎప్పటికీ సూర్యుని చూడలేడా? అలాగే నాకు ఉంది. బట్ లైఫ్ హస్ టు గో ఆన్. వాడికి సూర్యుని చూడాల్సిన అవసరమే లేదు, వాడికి వాడే సూర్యుడు.